పాలసముద్రంలో శ్వేతద్వీపానికి వైకుంఠానికి చేరుకుంది. పాలసముద్రాన్ని ఎన్ని పద్యాల్లో ఎంత మనోహరంగా వర్ణించాడో మనం చెప్పుకున్నాం. ఇంకా ఆయన రచించిన పద్యాల్లో నేను చెప్పినవి కొన్నే. కావలసిన వారు పుస్తకం కొనుక్కొని చదువుకోవడమే, నేను అంతకంటే చేయలేను. కొన్ని ఎంచుకోవాలి కదా. అపురూపమైన వర్ణన, అతీతమైనటువంటి వర్ణన. ఆ పైన వైకుంఠాన్ని శ్రీ మహావిష్ణువుని వర్ణిస్తున్నాడు. ఈ శ్వేతద్వీప వర్ణన, వైకుంఠ వర్ణన మొత్తం మీదండి భగవద్ రామానుజుడు చేసినటువంటి వైకుంఠ గద్య యొక్క ప్రభావం పూర్తిగా కనబడుతుంది. అంటే మన కవులు అటు శైవ గ్రంథాలు రాసిన, ఇటు వైష్ణవ గ్రంథాలు రాసిన, అసలు ఈ రామకృష్ణుడిది శైవము కాదు వైష్ణవము కాదు. పాండురంగ మహాత్మ్యం పూర్తిగా వైదికం. శివుడు ఒక రూపం, విష్ణువు ఒక రూపం, కుమారస్వామి ఒక రూపం, గణనాథుడు ఒక రూపం, అమ్మవారు ఒక రూపం, లక్ష్మీదేవి ఒక రూపం, ఇవన్నీ వివిధ రూపాలు. ఇందులో సందర్భాన్ని బట్టి ఒక రూపాన్ని ఎక్కువ చేస్తారు, మిగిలినవి తక్కువ అంటారు. కాస్త మళ్ళీ ఆ రూపం గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు అవిది ఎక్కువ అవుతుంది, మిగిలినవి తక్కువ అవుతాయి. ఇది మామూలే, మనం కాళహస్తిలోనూ చూసాం, ఇక్కడ పాండురంగ మహాత్మ్యంలో చూస్తాం. కానీ ఈ కావ్యాలు అటు దుర్జటైనా ఇటు తెనాలి రామకృష్ణుడైనా వాళ్ళ పరమార్థం వైదిక ధర్మం తప్ప శైవము వైష్ణవము కాదు. వైష్ణవ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కానీ శైవ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కానీ ఈ కవుల పరమార్థం కాదు, వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం. అందుకే ఈ కావ్యాలు అన్నిటిలోనూ కూడా అద్వైతమే కనబడుతుంది. చివరికి మిగిలేటువంటిది ఒకే ఒక పదార్థం, ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి. దాని ఏంది, ఇవన్నీ నీకు రకరకాలుగా కనబడుతూ ఉన్నాయి అంతే, వాటికే అనేక రకాలూపం. అందుకని ఈ కవిత్వం రాసే వాళ్ళందరూ కూడా ఏ విషయాలు రాయదలుచుకున్నప్పుడు దానికి సంబంధించి పూర్వులు, మహానుభావులు, ఆచార్యులు, ప్రవక్తలైన వాళ్ళు రాసినవన్నీ చదివారు. అందుకే ఇక్కడ ఈ శ్వేతద్వీప వర్ణన, వైకుంఠ వర్ణనలో భగవద్ రామానుజుల యొక్క ప్రభావం కనబడుతుంది. వారికి నమస్కారం చేస్తూ రామకృష్ణుడికి మరొక్కసారి ఆత్మీయంగా నమస్కారం చేస్తూ ఇక్కడ ఒక పసితనపు భావనను చెబుతున్నాడు. భూదేవి దర్శించడానికి వెళ్లేసరికి శ్రీ మహావిష్ణువు ఒక పసిపాపలా కనపడ్డాడు. భూదేవి కాదు, రామకృష్ణుడికి. అంతడు శ్రీ మహావిష్ణువు అలాగ చక్కగా అనంతశయన స్వామిలాగా భుజగశయనంతో అలా శయనించి ఉంటే, లక్ష్మీదేవి పాదాలు సేవిస్తూ ఉంటే ఈయనకి నచ్చలా. ఈయన మనస్సుకి ఆ ప్రళయకాలంలో మొత్తం ఆ నీరు వ్యాపించి ఉన్నప్పుడు దాని మీద మర్రియాకు మీద పడుకున్నటువంటి ఆ చిన్ని శిశువే నచ్చాడు. అంతడు శ్రీ మహావిష్ణువుని ఒక శిశువును చేసి వర్ణిస్తున్నాడు. అసలు ఎవరండి ఈ శిశువు, ఇక్కడికి ఎందుకు వచ్చాడండి, ఎవరు పెంచారండి ఇతన్ని అని ఆ శిశువుని గురించి ఒక్కసారి ఆలోచించాడు. ఆ ప్రళయకాలపు జలం మీద ఆ శిశువు అలా తేలుతూ ఉంటే ఆ గాలి తరంగాలకి ఎంతగా కందిపోయాడు, ఆ మర్రియాకు అలా రాసుకుంటూ ఉంటే ఆ దేహం ఏమైనా కందిపోయిందేమో, పాపం ఎవ్వరూ లేక ఆ పాలిచ్చేవాళ్ళు కూడా లేక ఆకలితో వాపోయి వాపోయి ఎంత వసివాడిపోయాడో, ఉగ్గు పెట్టేవాళ్ళు కూడా లేక ఎంత ఇబ్బంది పడిపోయాడో, అసలు మొత్తం చీకటి అండి, చుట్టూ చీకటి, ఆ చీకట్లో ఉండి ఏం భయపడ్డాడో పాపం ఈ శిశువు అని అంతటి శ్రీమన్నారాయణ మూర్తిని పసిపాపన చేసి వర్ణిస్తున్నాడండి. ఆ పద్యాన్ని వినండి, మనమంతా కూడా పసిపాపలమైపోతాం. మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో తల్లి ఒడి అనే ఉయ్యాలలో ఊగుతున్నప్పటి మధురమైన భావనలో కడతాం. జలధివి చీవాత్య చలిదాకెగాయని అక్కున అందంద అలమి అలమి జలధివి తీవి చీవాత్య చలిదాకెగాయని అక్కున నందంద అదిమి అదిమి ప్రామర్రి ఆకొత్తి రాయుడియుందెనో అని సన్న పొత్తులను నిచీవునిచి ప్రామర్రి ఆకొత్తి రాయుడియుందెనో అని సన్న పొత్తులను నిచీవునిచి వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగాయని యుగ్గు పెట్టి పెట్టి వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగాయని యుగ్గు పెట్టి పెట్టి పెన్ బయట వసించి పెను చీకటులు గ్రమ్మ వెరచగాయని పుల్ల విరిచి విరిచి పెను బయట వసించి పెను చీకటులు గ్రమ్మ వెరచగాయని పుల్ల విరిచి విరిచి మంచి లక్షణముల పుట్టుమొచ్చవాడు మంచి లక్షణముల పుట్టుమొచ్చవాడు
నేత్రములు విప్పనట్టి నేత్రుగందు మంచి లక్షణముల పుట్టుమచ్చవాడు. నేత్రములు విప్పనట్టి నేత్రుగందు వరదని పెంచిన వారి వాడు ఎనుచు, వరదని పెంచిన వారి వాడు ఎనుచు. విలయహరి తెచ్చి పెంచురు అవ్వీటి సతులు, విలయహరి తెచ్చి పెంచురు అవ్వీటి సతులు. ఆకు మీది శిశువు వీడు అలవి కాని శిశువు, పదునాలుగు భువనాలు బజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. ఆకు మీది శిశువు అలవి కాని శిశువు, పదునాలుగు భువనాలు బజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. ఆకు మీది శిశువు అలవి కాని శిశువు అని ఇదివరకే మీకు వినిపించానే పాట, ఆ పాటకి మూలరూపమైన పద్యం అండి ఇది. ఇదివరకు నిగమశర్మ పతనావస్థలో ఉన్నప్పుడు పరమ దీనావస్థలో వాడు చేసిన చేష్టలన్నింటినీ పరమోన్నతమైన పరమోత్కృష్టమైన దశావతారావస్థలతో పోల్చి వర్ణించాడు. అక్కడ మహాకవిత్వాన్ని రత్నావళి అలంకారాన్ని చూశాం మనం. ఇక్కడ పరమోన్నతమైన పరమోత్కృష్టమైన స్థితిలో విష్ణుమూర్తి పడుకుని ఉంటే ఆయన్ని పసిపాపన చేసి వర్ణిస్తున్నాడు. ఏమి కవిత్వం, ఏమి పద్యాలు, ఏమిస్తే సరిపోతుంది ఈ కవులకి? ఏమీ ఇవ్వద్దు. కవులకి మనం ఇవ్వగలిగింది ఏమిటంటే, విని పని చేయుడొక్కటి వివేకము క్షేమము పోయి రమ్మికన్. ఏమిస్తామండి? మనుజుణ్ణి పెంచి అతనిలో ఉండే మానవత్వం అనే వృక్షాన్ని పెంచి, ధర్మాన్ని పెంచి, నీతిని పెంచి, దాన్నంతా లలిత లలిత మార్గాల్లో వినిపించి మన హృదయాన్ని సరిచేసేటువంటి, సరిదిద్దేటువంటి, తీర్చిదిద్దేటువంటి ఈ మహాకవులకి ఏమిస్తామండి? విని పని చేయుటొక్కటి వివేకము క్షేమము పోయి రమ్మికన్నని సాగర ఘోషలో ఓ చోట రాశాను నేను. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని గురించి రాస్తూ అటువంటి మహాకవులకి నోబెల్ పురస్కారాలు, జ్ఞానపీఠాలు ఇవన్నీ ఏ పాటి? వాళ్ళు చేసిన ఉపకారానికి ఇవన్నీ ఏ పాటి? గరికపాటి. ఏముండవు, గడ్డిపరకతో సమానం. అందుకని కవికి నిజమైన బహుమానం ఏమిటంటే ఆయన కవిత్వాన్ని మనం వింటే ఆనందిస్తాడు, దాన్ని అవగాహన చేసుకుంటే పరమానంద భరితుడవుతాడు, దాన్ని ఆచరిస్తున్నట్టు కూడా అని తెలిస్తే బ్రహ్మానంద భరితుడవుతాడు. అదొక్కటే కవికి కావాల్సింది. అది చేద్దాం. అందరం పసిపాపలమై పరమాత్మ ఒళ్ళో లాలింపబడదాం. అందరము తల్లులమై ఆ పరమాత్మను లాలిద్దాం. జలధివీచీవచ్చలిదాకెగాయని అక్కున నందంద అది మీ అది మీ. అవ్వీటి సతులు వైకుంఠపురంలో ఉండే స్త్రీలందరూట ప్రళయం వచ్చినప్పుడు అలా చూస్తున్నారు. వాళ్ళు నిలబడతారండి, వాళ్ళు మహానుభావులు కదా, మరి వాళ్ళు ఉంటారన్నమాట. కవి ఎవరిని చదలుచుకుంటే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పోతారు. కవి కల్పన ఇదంతా అలాగే ఉంటుంది అని వాళ్ళు ఉన్నారు. ప్రళయ సముద్రంలో, ప్రళయ సాగరంలో ఆ పసిపాప ఒక మర్యాకు మీద పడుకున్నాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసాస్మరామి అని అద్భుతమైన శ్లోకం మీద వచ్చినటువంటి ఆలోచనలండి ఇవన్నీ. ఒక మర్యాకు కొట్టుకుంటూ వచ్చింది, దాని మీద చిన్న పసిపాప పడుకున్నాడు. ఆయన కరారవిందం, ఈ చెయ్యి పద్మంలా ఉందిట, పదారవిందం పాదం కూడా పద్మంలా ఉందిట, నోరు అది కూడా పద్మంలాగే ఉందిట, ముఖారవిందం వాళ్ళు ఎలాగో వాళ్ళ ఈ కాలిని అందించుకుని ఆ బొట్టం వేలు పట్టుకుని అంటూ ఉంటారు. అది వాళ్ళకి ఏదో ఆనందంగా సరదాగా, అదొక సురక్షిత భావన అండి. ఆ వేలు అలా చీకుతూ ఉంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. మనం కూడా చూడండి, ఆందోళనకు లోనైనప్పుడు కడకని మంచినీళ్ళు తాగుతాం, కాఫీ తాగుతాం, టీ తాగుతాం, ఏదైనా వస్తువుని గట్టిగా పట్టుకుంటాం. చూడండి, ఇప్పటికీ ఉంది, పెద్దవాళ్ళకు కూడా ఉంది ఇది. అంచేతన పసిపాపలు ఎప్పుడు తల్లి కొంగు పట్టుకోవడం, తల్లి చేయి పట్టుకుని ఎలా అంటూ ఉండడం, ఆ పట్టుకుని వదలకపోవడం, రాత్రి పడుకున్నప్పుడు తల్లిని ఎలా వాటేసుకుని పడుకోవడం, లేకపోతే ఆవిడ చీర కొంగును నికరకుండే బెల్టో ఏదో ముడేసేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా సురక్షిత భావన కోసం. అందుకని ఆ పసిపాప కూడా సరిగ్గా మర్యాకు మీద ఆ బొటన వేలు చీకుతున్నాడు, దాన్ని అందంగా వర్ణించాడు. ఏమిటో, ఒక పద్మంతో ఇంకో పద్మాన్ని పద్మంలో పెట్టుకుని ఆస్వాదిస్తున్నాడు. అంతేగాని ఏదో చేతితో కాలి బొటన వేలు చీకుతున్నట్టుగా లేదుటది అని ఆ కవి సంస్కృతంలో అంత అందంగా చెప్పేస్తే దాన్ని మించి మన వాడు లాగాడు. అయ్యో ఎవరో కొట్టుకొస్తున్నారమ్మా చిన్నపిల్లాడు అని అందరూ చేరారు. వైకుంఠపురంలో ఉండే స్త్రీలందరూ కొట్టుకొస్తున్నది స్వయంగా వాళ్ళ స్వామి విష్ణుమూర్తి. వాళ్ళకి తెలియదుగా, జలధి వీచీవాత్య చలిదాకగాయని. అయ్యో 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 ఎవరో కొట్టుకొచ్చేస్తున్నారమ్మా చిన్నపిల్లాడమ్మా చలి చేస్తుందమ్మా అయ్యో అయ్యో అంతా అరుబయటమ్మా చల్లో ఎలా ఉన్నాడనమ్మా అని వీచీవాత్య
జలధి అంటే సముద్రం, వీచి అంటే కెరటం, వాత్య అంటే తుఫాన్. తుఫాను గాలమ్మ సముద్రం, ఇదేమన్నా చిన్న నదా చెరువ, అయ్యో 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 బిడ్డ ఎలా వదిలేశారో నమ్మ, అయ్యో అయ్యో కడుపు ఎలా ఉప్పిందో, మనసు ఎలా ఉప్పిందో నమ్మ, దుర్మార్గులమ్మ లోకం ఎలా అయిపోయిందమ్మ అని ప్రళయకాలంలో కూడా ఆ అప్సర స్త్రీలు వైకుంఠంలో ఉండేవాళ్ళు తిట్టుకుంటూ అక్కడికి వచ్చి అయ్యో పసిపెట్టినలా తీసుకుని అక్కున అందంద అది మీ అది మీ ఇలా బిడ్డని ఇలా పట్టుకుని, అక్కు అంటే ఈ కౌగిలండి వక్షస్థలం, అక్కు అంటారు, అక్కున చేర్చి అంటే బిడ్డల్ని మనం వాత్సల్యంతో అక్కున చేర్చుకుంటాం. భార్యాభర్తల దగ్గర మళ్ళీ అక్కున అని వాడరండి, మీరు గమనించండి. శృంగారపరమైనటువంటి కౌగిలి వేరు, వాత్సల్యపరమైనటువంటి కౌగిలి వేరు, ఆమె వాడే పదాలు కూడా వేరు. భార్యకి కష్టం వస్తే భర్త దగ్గరికి తీసుకుని ఓదార్చితే మళ్ళీ అక్కున చేర్చి అని వాడచ్చు, కానీ అలా కూడా వాడిన సందర్భాలు చాలా తక్కువ. తల్లి పిల్లల మధ్యలో, తండ్రి కూతుళ్ళ మధ్యలోనే ఈ అక్కున చేర్చి అనేది వాడుతూ ఉంటారు సాధారణంగా. అందుకని అక్కున అందంద అలమి అలమి అదిమి అదిమి అంటారు. అది కూడా పాఠాంతరం ఉంది, దోషమే లేదు, రెండు సరైన. అందుకని ఇలా అదుముకోవడం అంటే చూడండి, పసిపెట్టిన తల్లి ఇలా పట్టుకున్నప్పుడు ఒకవేళ ఏ బస్ స్టాండ్లోనో పాపం అర్ధరాత్రి బస్సు ఎక్కడానికి ఎవరో తల్లి నిలబడి ఉంటుంది, ఆ బిడ్డ ఒళ్ళో ఉంటాడు, కాస్త చలికి కొంచెం కదిలినట్టు అనిపిస్తే మళ్ళీ ఇలా పట్టేసుకుంటుంది వెంటనే, ఇంకాస్త కొంగిలా కప్పిస్తుంది. అంటే ఏమాత్రము అసలు ఇబ్బంది పడకూడదు బిడ్డ. ఆ బిడ్డ ఇబ్బంది పడకుండా ఉండడానికి తల్లి పడే బాధ ఉంది చూడండి. దీన్ని తెనాలి రామకృష్ణుడు సరే, గాథా సప్తశతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన హాలుడు అద్భుతంగా వర్ణిస్తాడు. ఇక అంతకుమించి ఎవరు చెప్పలేరండి తల్లి బాధ ఎలా ఉంటుంది, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది బిడ్డ పట్ల. ఓ తల్లి అనాథ అయిపోయింది, భర్త చనిపోయాడు, ఆ పసిపిల్లని ఎలా పోషించాలో తెలియట్లేదు, తాను ఏమైపోతుందో తెలియట్లేదు. ఈ స్థితిలో అరణ్య మార్గంలో పెడుతుంది, పెద్ద తుఫాను గాలిలో వస్తుంది, ఆ గాలికి బిడ్డ ఏమైపోతాడో అని, పైగా వర్షం కురుస్తుంది, ఆ వర్షానికి బిడ్డ ఇబ్బంది పడతాడని, తడిసిపోతాడని, గాలికి చెదిరిపోతాడని ఓ పాకలోకి ప్రవేశించింది. ఎట్టకేల కష్టం మీద అరణ్యంలో ఓ పాక దొరికింది అక్కడ, ఓ గుడిసె. ఆ గుడిసెలోకి ప్రవేశించి ఆ బిడ్డను ఎలా పట్టుకుని ఆ చుట్టూ ఆ కుంగిలా కప్పేసేసి ఆవిడ వణుకుతుంది, ఓ పక్క వణుకుతూనే ఆ బిడ్డను వణకకుండా చూసుకుంటుందట. దాని మీద ఒక గాథ, ప్రాకృతంలో ఈ పద్యాలను గాథలు అంటారు, ఓ గాథలో రాస్తాడు, బయటి వర్షానికి తడవకుండా తన బిడ్డని కాపాడుతోంది, కానీ ఆ తల్లి తన కన్నీటి వర్షంలో తడిసిపోతున్న బిడ్డని ఏ రకంగానూ కాపాడలేకపోతుంది అంటాడు. బయటి వర్షం గొరవకుండా ఇలా కాపాడిందట, కానీ అక్కడ మళ్ళీ ఏడుస్తూనే ఉంది పాపం, అయ్యో ఈ బిడ్డ భవిష్యత్తు ఏమిటి, భర్త లేడు, నేను ఎలా పోషించాలి, ఏం చెయ్యాలి, ఈ అసలు ఈ తుఫాన్లో ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఈ బిడ్డ ఈ దాటేలోగానే ఏమైనా అయిపోతాడేమో, నా ప్రాణం పోతే వీడి పరిస్థితి ఏమిటి, వీడి ప్రాణం పోతే ఇంకా నా పరిస్థితి ఏమిటి అని ఆ ఏడుస్తుంది భయంకరంగా. ఆ ఏడుపు కన్నీళ్లు పడుతుండగా కన్నీటి వర్షంలో తడిసిపోతున్నట్టు, బయటి వర్షాన్ని నుంచి తడవకుండా ఈ గుడిసెలోకి చేర్చాను, కానీ నా కన్నీటి వర్షం నుంచి తడవకుండా నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నానే ఉంటుంది. గుండెలు తెగిపోయేటువంటి వర్ణన అండి మహాకవులు అంతటి వాళ్ళు. ఇంతకీ హారుడెవరు, రాజు. ఈ దేశాన్ని పాలించిన రాజులు పూర్వకాలం అంత సుకుమార హృదయులు, కాబట్టి వారి పరిపాలనలు కూడా బాగున్నాయి. పరిపాలించేవాడికి సున్నితమైన హృదయం కూడా ఉండాలని, కాస్త బాధలు అర్థం చేసుకోవాలంటే సున్నితంగా స్పందించాలి. ఆ స్పందన ఉన్నవాడే చక్కగా పరిపాలిస్తాడు, మానవత్వం ఉంటుంది, సున్నితమైన హృదయం ఉంటుంది, వెంటనే స్పందిస్తాడు. బండబారిపోయిన వాడు ఏమి స్పందిస్తాడు, ప్రతిదానికి ఏడవనైనా ఏడుస్తాడు, నవ్వనైనా నవ్వుతాడు, రెండు తప్పులే. నువ్వు నవ్వడం ఏడవడం ముఖ్యం కాదు, స్పందించడం ముఖ్యం, ఏం చేసేవనేది ముఖ్యం. స్పందించాలంటే సున్నితమైన హృదయం ఉండాలి. ఇగో ఈ కవిత్వం చదివితే అంత సున్నితమైన హృదయం వస్తుంది. కవిత్వం చదవడం కాదు, ఒక హారుడు, ఒక భోజుడు, ఒక కృష్ణదేవరాయలు, ఒక శ్రీహర్షుడు మొదలైన వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు. స్వయంగా పరిపాలన చేసిన రాజులే ఇంతటి కవులండి. ఒక విక్రమసింహుడు నేమదూతం రాసిన వాడు. అందుకే పూర్వ పరిపాలన అంత బాగుండేది, ప్రజలు సుభిక్షముగా ఉండరి, రాజులు ప్రజలను కన్న బిడ్డల వల్లే చూసిరి అని ఎందుకు చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కూడా మన దేశ చరిత్రను కీర్తించారంటే, రాజులందరూ వేదములు, శాస్త్రములు, కావ్యములు చదివారు, వాటి ప్రకారమే పరిపాలన చేశారు, ఆ సున్నితమైన హృదయంతో పరిపాలించారు. ఎంతసేపు ఈ తాపత్రయంతో ఏడవలేదు, నేనే ఉండాలి, నా తర్వాత నావాడే ఉండాలి, ఇంకెవడో ఉండొద్దు అని అనుకోలేదు వాళ్ళు. ఎవడో ఒకడు ఉంటాడు, నేను ఉన్నంతకాలం శుభ్రంగా ఉంటే చాలు అని అనుకున్నారు. ఆ భావన మనకి కవిత్వ పఠనం వల్ల వస్తుంది. జలధి వీచి వాత్య చలిదాక గాయని అక్కున అందంద అది మీ ఇలా అదుముకుంటున్నారట. మళ్ళీ ప్రామర్రి ఆకొత్తి రాయిడి ఉందెగా అని సన్న పొత్తులను నిచియు నిచి, ఆమ్రేడితం అంటారని దీన్ని, అదిమి అదిమి, ఉనిచి ఉనిచి, పెట్టి పెట్టి, ఇలాగ విరిచి విరిచి, ఈ వచ్చిన పదాన్ని ద్విరుక్తం ఆమ్రేడితం. ఆ రెండవ పదానికి అర్థం ఉండదు, అంటే ఇంకా బాగా చేశారు, ఇంకా బాగా చేశారు అని అర్థం. పెట్టి మళ్ళీ పెట్టి, ఉనిచి మళ్ళీ ఉనిచి, అదిమి మళ్ళీ అదిమి అని అర్థం అనమాట. ఆ మర్రి ఆకు అది చిన్న ఆకు, దాని మీద ఏం కాదు శిశువుకి, కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, అమ్మో అది గరగరా ఉండే ఆకు, మెత్తడి పరుపు మీద, దూది పరుపు మీద పడుకోబెట్టాలి కానీ బిడ్డని ఎవరి ఆకు మీద ఎలా వదిలేశారు, ఎవరు వదిలేస్తారండి, పెద్ద మనిషిని ఆయనే ఉన్నాడు సరదాకి.
కానీ వీళ్ళకి అర్థం కావట్లే పాపం, వీళ్ళ ప్రేమ కదా అందుకని అయ్యో మర్యాకమ్మా గరగరగా ఉంటుందమ్మా రాసుకుందేమో బిడ్డ, అదిగో చూడమ్మా అప్పుడే జబ్బ దగ్గరికి అందిపోయిందమ్మా అని చెప్పి సన్న పొత్తులను ఉనిచి ఉనిచి, పొత్తులు అంటే పొత్తుళ్ళ గుడ్డలు మెత్తటి గుడ్డలు, పసిపిల్లలను పడుకోబెట్టినప్పుడు ఆ పురుటింట్లో మెత్తటి గుడ్డల కింద ఆ చేతి కింద ఒకటి మెడ కింద ఒకటి చెవి కింద ఒకటి అలా పెట్టేసేవారు. అందుకోసం పూర్వం నుంచే తల్లి గర్భంతో ఉన్నప్పుడే కొన్ని చిన్న చిన్న గుడ్డపీలకి జాగ్రత్త చేసి పెట్టేవాడు. పొత్తుళ్ళు పొత్తుళ్ళు అనేవారు, పొత్తుళ్లలో బిడ్డ పొత్తుళ్లలో బిడ్డ అంటే అర్థం అది. ఆ మెత్తడి గుడ్డలనే పొత్తుళ్ళు అంటారు, ఎందుకంటే బొమ్మ పొత్తికల కోసం వాటిని వాడతారు చిన్నపిల్లలు. మళ్ళీ బొమ్మలకి జాకెట్లు చీరలు కట్టడం కోసం ఆ పొత్తుటి గుడ్డలు వాడతారు. ఆ గుడ్డ ఆ పీలికలు ఇక్కడ పెట్టి పసిపిల్లలకు పెట్టేవారు. అటువంటివి ఉనిచి ఉనిచి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం అంతా ఆయనకి ఎటు తిరిగినా సరే నెప్పెట్టకుండా ఆ మర్యాక్కిను స్వామి శరీరానికి మధ్యలో చిన్న చిన్న గుడ్డలు పెట్టారు. ఎంత ప్రేమగా పెంచుతున్నారు, పసిబిడ్డని పెంచవలసిన విధానం అది. దాంట్లోనే మనం సంపూర్ణమైన ఆనందాన్ని పొందాలి, అప్పుడు జీవితం అంటే ఎంత మధురమైందో అర్థమవుతుంది. ఆ బిడ్డ కూడా తల్లిదండ్రులతో పూర్తి అనుబంధం ఏర్పడుతుంది. వసివాపోయి వసివాడి ఆకట బెగడగా ఎన్ని యుగ్గు పెట్టి పెట్టి ఆకలేసింది స్వామికి. మరి చిన్న బిడ్డ అయ్యో పసిబిడ్డ అమ్మ, ఎవరు ఉగ్గు పెట్టేవాడు కూడా అయ్యో వీళ్ళ అమ్మేమైపోయిందో అని ఒకళ్ళు, చచ్చిపోయిందేమోని అని ఒకళ్ళు, చివరికి అనాథ అయిపోయాడు. పాపం లోకానికి అంతటికీ అనాథుడైన స్వామి అనాథ అయిపోయాడు. ఆ భావన వాళ్ళకు వచ్చేసరికి ఆయన నన్ను ఇలా అనాథ అన్నారేమిటి అనుకోకుండా అనాథనే అయిపోతాం. ఎందుకంటే అయితే కానీ వీళ్ళు ప్రేమించరుగా. స్వామి ఎంత దయామయుడో చూడండి. మీరు భర్తగా అవ్వాలి అనుకుంటే ఆయన భర్తగానే అయిపోతాడు. నీవంతటి భార్య నాకు కావాలయ్యా అని భగవంతుని అడిగితే ఆయన నీ భార్యగా అయిపోతాడు. నేను తల్లి లేనివాడిని అయ్యా నాకు తల్లి కావాలయ్యా అంటే భగవంతుడు నీకు తల్లి అవుతాడు, తండ్రి అవుతాడు, నౌకర్ అవుతాడు, కొడుకు అవుతాడు, అన్నీ అవుతాడు, చివరికి నువ్వే అవుతాడు. అందుకని వీళ్ళు బిడ్డగానే భావన చేశారు. అందుకని ఇంకా ఇంకా బిడ్డగా ఇంకా ఇంకా తల్లి లేనివాడిగా, తండ్రి లేనివాడిగా, తోడు లేనివాడిగా, నీడ లేనివాడిగా, అన్నం లేనివాడిగా అయిపోతున్నాడు ఆయన కావాలని. మన ఇష్టమే ఆయన ఇష్టం, ఇంకా ఆయనకు వేరే ఇష్టాయిష్టాలు ఏం లేవండి. అందుకని వాళ్ళు ఆకలేసిందేమో అనుకుని ఓ అని ఏడుస్తున్నాడు పాపం. దొంగేడుపు అని నేను పెద్ద దొంగ, అన్ని దొంగేడుపులే, అన్ని దొంగ నాటకాలు. చలి నటించాడు ఎందుకని, అంత అందమైన అప్సరసల మీద గుండెలు కత్తుకుంటారు కదా, అందుకోసం చలి నటించాడు. ఇలాగ మరి ఇలా గీసుకుంటున్నట్టుగా నటించాడు ఎందుకని, వాళ్ళు వచ్చి సన్నటి గుడ్డలు ముఖమల గుడ్డలు అన్నీ పెడతారు కదా అందుకని. ఇప్పుడు ఆకలి నటిస్తున్నాడు ఈ పెద్ద మనిషి, అయ్యో అయ్యో ఆకలి ఇస్తుందమ్మా, వాపోయి వాపోయి వసివాడి ఆకట బెగడగా అలా కుక్కబెట్టేడు చేస్తున్నాడమ్మా, ఆకలి వేసి పాపం పాలిచ్చే వాళ్ళు కూడా లేరమ్మా, వాళ్ళ అమ్మాయి ఆమైపోయిందో అని అనుకుంటూ నిజమే అన్నట్టుగా చూస్తున్నాడు నేను ఏమి తిరిగినట్టుగా. అందుకని వాళ్ళు ఉగ్గు పెట్టారట. ఉగ్గు ఏమిటండి, ఉగ్గు అంటే చనుబాలు ఆముదం ఈ రెండు కలిపి పెట్టేవారు. పూర్వం తల్లి పాలు పిండి అందులో ఆమోదం చుక్కలు కొన్ని వేసి ఆ రెండు కలిపి పెట్టేవారు. ఉగ్గు గిన్నె అని ప్రత్యేకంగా ఉండేది, అది సరిగ్గా పిల్లలు చీకడానికి వీలుగా ఉంటుంది, దాని ఆకారం అది అంత. ఆ ఉగ్గు పాలు పిల్లలకు చాలా ఆరోగ్యం కలిగించేవి. అలాగ ఉగ్గు పెట్టి పెట్టి ఆకలేసినప్పుడల్లా ఈ ఉగ్గు తాగించేవారు. ఆ ఉగ్గు వల్ల మంచి జ్ఞానం సంస్కారం కూడా వచ్చేది బలంతో పాటుగా, ఎందుకంటే అందులో తల్లి పాలు ఉన్నాయి, తల్లి లక్షణాలన్నీ వస్తాయి. అందుకని మాటి మాటికి అలా ఉగ్గు పెట్టారు. ఉగ్గు పెడుతుంటే నేను కూడా అన్నట్టున్నట్టు, ఎందుకంటే ఆయనకి అలా ప్రేమింపబడడం, ఆ లాలింపబడడం ఇష్టం. వైకుంఠంలో ఈ పెద్ద మనిషిని ప్రేమించేవాళ్ళు ఎవరండి, ఇలాగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది. అంతేగాని ఉగ్గు పెట్టదు కదా, ఉగ్గు అడిగితే ఊరుకో పని లేకపోతే సరే, ఇంత లావుంటే అంత పొడుగుండి ఉగ్గుటా సిగ్గు లేకపోతే సరే అంటుంది ఆవిడ. అందుకని భర్తకు ఉగ్గు పెడతారండి ఎవరన్నా భార్యలు, తల్లి బిడ్డకు ఉగ్గు పెడుతుంది కానీ. అందుకని ఆయనకు ఆ ఉగ్గు కావాలంటే చచ్చినట్టు అవతారం ఎత్తాల్సిందే, ఎత్తాడు. అలాగే పెన్ బయట వసించి పెను చీకటులు బ్రహ్మ వెరచగా అని పుల్ల విరిచి విరిచి, దిష్టి తగిలితే పుల్ల విరుస్తారండి. బిడ్డ దేనికైనా భయపడ్డాడో అనగానే పుల్ల విరవడం అంటారు. ఓ పచ్చటి పుల్ల ఒకటి తీసుకొచ్చి దాన్ని ఇలా తిప్పి 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 ఆయన తగిలిన దిష్టి దోషం అంతా పుల్లలోకి లాగి ఆ పుల్ల విరిచేస్తారు. పుల్ల విరిచి అవతల బారేస్తే ఈ దిష్టి దోషం అంతా ఆ పుల్లకి తగిలింది, ఆ పుల్ల విరిగింది కాబట్టి ఆ శని అంతటితో పోయింది. అందుకని పాపం చీకట్లో ఉన్నాడమ్మా ఏమైపోయాడో అని పుల్ల విరిచి విరిచి, దీనికే పుల్ల విరుపు మాటలు అని వచ్చింది. ఏమిటి పుల్ల విరుపు మాటలకి పుల్ల విరవడానికి సంబంధం ఏమిటయ్యా, చక్కని జాతి.